ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ అంత్య దినాల్లో ప్రభు సేవా పరిచర్యలో దేవునికి మహిమ కలుగునట్లుగాను అనేక మంది ప్రజలు దేవుని యొక్క మాటలు పాటల ద్వారా ప్రభువును సేవించడానికి దేవుడు దైవజనులు యోబు గారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ గ్లోరియస్ గ్యాలరీ అనేటువంటి ఛానల్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ దైవజనులను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు ఈ ఛానల్ ద్వారా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి దైవ సందేశాలను మన ఎదుటకు తీసుకుని వస్తున్న విధానాన్ని బట్టి కూడా నేను పరిశుద్ధాత్మ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ క్రమంలో అల్పుడినై నేను కూడా ఈ ఛానల్ ద్వారా మీతో దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రియులారా, ఈ అంత్య దినాల్లో మరి విశ్వాస వీరులు అనబడినటువంటి వారు సహితము విశ్వాస విషయంలో బలహీన పడేటువంటి పరిస్థితులను కరోనాను బట్టి మనం చూస్తూ ఉన్నాము. ఇదెంతైనా మరి ఆలోచించదగిన విషయమే. దేవుని వాక్యం మనకు తెలియజేసినట్లుగా అంత్య దినాల్లో విశ్వాసము అనేది చాలా తక్కువగా కనబడుతుంది అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు ఎదురవుతున్నటువంటి శ్రమలు, ఈ విపత్తులు, ఈ యొక్క పరిస్థితులను బట్టి చూస్తే బలమైన విశ్వాసులు కూడా మరి విశ్వాస విషయంలో కృంగిపోవడం అనేది మరి చాలా విచారకరమైన సంగతి. ఈ సందర్భంగా దేవుని సేవకునిగా దేవుని పరిచర్యలో ముందుకు సాగుతూ దేవుని సేవకునిగా ఈరోజు ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తూ దేవుని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుని పిల్లలుగా మనకున్నటువంటి ప్రాముఖ్యమైన ఆయుధాలు ఒకటి ప్రార్థన, రెండవది విశ్వాసము. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైన యేసు, ఆయన వైపు ఎవరైతే చూస్తారో వారికి అట్టి విశ్వాసమును అతి ఎక్కువగా లేక అత్యంత బలమైన విశ్వాసాన్ని వారికి అనుగ్రహించి ఈ విశ్వాస యాత్రలో ప్రభు మనలను కొనసాగిస్తారు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చూచినప్పుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది విశ్వాస వీరుల జాబితా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలులుగా పిలువబడినటువంటి 12 మంది శిష్యుల్లో కూడా బలమైన విశ్వాసాన్ని మనం చూడడానికి నేర్చుకోవడానికి మనకు ఎంతగానో అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంగా నేను మనం ఈ అంత్య దినాల్లో ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక విధంగా చెప్పాలంటే లేఖనానుసారం ఇది ఒక చెడుకాలమని మరి దుష్టకాలమని అంత్యకాలమని దుర్దినాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇటువంటి భయంకరమైన దినాల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ మరింతగా క్రీస్తులో ముందుకు సాగాలి. అనేకులను క్రీస్తునందు విశ్వాసంలో బలవంతులుగా చేయడానికి మన వంతుగా మనం మన యొక్క ప్రార్థనా జీవితంలో వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో అపొస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో నుండి మీకు ఒక వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము జాగ్రత్తగా మనం గమనిస్తే 6వ వచనం ఇలాగ వ్రాయబడి ఉంది. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. మరల చదువుతున్నాను. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. అపొస్తలుడైనటువంటి పేతురు వ్రాసినటువంటి 2 పత్రికల్లో ఈ మొదటి పత్రిక చాలా ప్రాముఖ్యమైనదిగాను దేవుని సంఘమును హెచ్చరించే విషయంలోనూ సరిచేసే విషయంలోనూ మరి ప్రత్యేకంగా విశ్వాస విషయంలో బలవంతులనుగా చేయడానికి ఈ మొదటి పత్రిక చాలా దోహదపడుతుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. పౌలు జీవిత చరిత్ర మనకున్నటువంటి సమయాన్ని బట్టి ఇప్పుడు నేను మీకు తెలియచేయడానికి వీలు పడదు, కానీ ఆయన ద్వారా తెలియచేయబడినటువంటి పరిశుద్ధాత్మని మాటలు మీ ఎదుటకు తీసుకొని వస్తూ ఉన్నాను. పేతురు భక్తుడు అంటాడు, పేతురు రాసినటువంటి ఈ మొదటి పత్రికలో భక్తుడైనటువంటి పేతురు అంటాడు కదా, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు.
దేవుని ప్రజలకు లేక దేవుని సంఘానికి భక్తుడైనటువంటి పేతురు విశ్వాసాన్ని నూరిపోయడానికి ఇక్కడ సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తాము. దేవుడు ఆయనను నమ్మినటువంటి ప్రతి వ్యక్తిని కూడా, ఆయనను నమ్మినటువంటి ప్రతి సేవకుని కూడా, ఆయనను నమ్మిన ఆయన సంఘమును ఎప్పటికీ కూడా దీవించేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యం ఇందుని బట్టి మనకు తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్తలో కూడా దేవుని వాక్యం చాలా స్పష్టంగా వ్రాయబడింది, గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను అని యేసు ప్రభు వారు చెప్పారు. పేతురు పత్రికలో కూడా భక్తుడిని పేతురు అంటాడు, ఇదిగో మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకే పిలువబడ్డారు అనే మాటను పేతురు ద్వారానే మరొక పర్యాయం మనం వినవచ్చు. అంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశ్యం, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది అంటే ఆయన ప్రజలను లేక ఆయనను నమ్మిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన రక్తములో కడగబడి రక్షణ పొంది ఆయన సంఘముగా చేర్చబడిన ఆయన ప్రజలను ఆయన దీవించేవాడుగాను ఆశీర్వదించేవాడుగాను ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మనం ఆశీర్వదించబడడం ద్వారా దేవుని నామము ఘనపరచబడుతుంది, హెచ్చింపబడుతుంది. సో మనందరం కోరుకుంటాము ప్రభు మనలను దీవించాలని, ఆశీర్వదించాలని. దేవుని వాక్యంలో ఆశీర్వాదం అనేది మనం రెండు రకాలుగా తీసుకోవాలి. ఒకటి ఆధ్యాత్మిక పరమైన ఆశీర్వాదము, రెండవది మరి శారీరక సంబంధమైన లోక సంబంధమైన ఆశీర్వాదము. దేవుడు రెండు రకాలుగా కూడా ఆయన ప్రజలను ఆశీర్వదించే దేవుడు. నిన్ను ఆయనను నమ్మినట్లయితే, నువ్వు ఆయనను నమ్మినట్లయితే నిన్ను దేవుడు ఆధ్యాత్మికంగాను దీవిస్తాడు, శారీరకంగాను దీవిస్తాడు. మొత్తం మీద ఆయన ప్రజలు ఆయన యొక్క దీవెన పొందుకొని ఆశీర్వదించబడిన వారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. సో మనందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆధ్యాత్మికంగాను మరి లోకపరంగా కూడా ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటాము, అది తప్పు అని అయితే చెప్పకూడదు, అది మంచిదే. మనం రెండు విధాలుగా కూడా ఆశీర్వదించబడడం వలన మన దేవుని నామము ఘనపరచబడుతుంది. అయితే కొంతమంది జీవితాలు మనం గమనించినప్పుడు ఎంత కాలంగా భక్తి చేస్తున్నప్పటికీ కానీ లేక ఎంత కాలంగా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కానీ దేవుని ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందలేకపోయిన విధానాన్ని బట్టి కొన్నిసార్లు దేవుని ప్రజలు కృంగిపోవడం అనేది చూస్తాం. దేవుడు కొంతమందినే దీవిస్తాడు, మమ్మలను దీవించడు. ఆయన పక్షపాతి అనుకునేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని పిల్లలారా, మన దేవుడు పక్షపాతి కాడు. కొంతమందిని ప్రేమించి కొంతమందిని ద్వేషించేవాడు లేక కొంతమందిని దీవించి కొంతమందిని దరిద్రానికే విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన అందరినీ దీవించే దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు. అయితే మీరు అనొచ్చు, పాస్టర్ గారిని మరి మేము చాలా కాలంగా విశ్వాసంలో ఉన్నాము, నమ్మకమైన భక్తి చేస్తున్నాము, ఎందుకు మేము దీవించబడడం లేదు, ఎందుకు మేము ఆశీర్వదించబడడం లేదు? ఒకవేళ మాలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి, మేము సరి చేసుకుంటాము. లేకపోతే వాక్య ప్రకారం మాకేదైనా మీరు మా ఎదుట ఉంచండి, ఆ వాక్యపు అద్దంలో మిమ్మల్ని మేము చూసుకుంటాము, సరిచేయబడి మేము కూడా దీవించబడాలని ఆశపడుతున్నాము అని నువ్వు అనుకున్నట్లయితే నేను వాక్యంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు నీ ఎదుటకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. పేతురు అంటాడు, తగిన సమయమందు దేవుడు మిమ్మను హెచ్చించినట్లు. దేవుడు ప్రతి వ్యక్తిని దీవించడం వెనుక, ప్రతి వ్యక్తిని హెచ్చించడం వెనుక, ప్రతి వ్యక్తిని గొప్ప చేయడం వెనుక, ప్రియమైన దేవుని ప్రజలారా, తగిన సమయం అనేది ఒకటి ఉన్నది. దేవుడిని దీవించాలని ఆశపడతా ఉన్నాడు, కానీ తగిన సమయం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. నీకున్నటువంటి ఏ విధమైన సమస్య, అది శారీరక సంబంధమైనదా లేక ఆర్థిక పరమైనదా, ఆత్మ సంబంధమైనదా, నీకున్న అవసరత, నీకున్న కొరత, అది ఏదైనప్పటికీ కానీ దేవుడు తీర్చగల సమర్థుడు, నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది తగిన సమయం అనే మాట అక్కడ ఉపయోగించబడింది. ఈ తగిన సమయం, సర్టెన్ టైం అనేది నీ జీవితంలో ఒకరోజు ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అయితే ఆ తగిన సమయం కొరకు మనం ఏం చేయాలి?
ఈనాడు దేవుని ప్రజలు లేక దేవుని సంఘము చేస్తున్నటువంటి చిన్న పొరపాటు ఏదైనా ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు హెచ్చించే ఆ తగిన సమయం వరకు విశ్వాసులు లేక దేవుని ప్రజలు విశ్వాసముతో ఆయన వైపు చూడడం లేదు అనేది తప్పక సంఘము ఎడల ఈ నేరారోపణ చేయవలసి ఉంటుంది కాదా దేవుడు నిన్ను దీవించాలని ఆశపడతా ఉన్నాడు నీవు నీ విశ్వాసంలో ఈ రోజు వరకు స్థిరంగా లేక నిలకడగలిగి ఆయన యొక్క విశ్వాసంతో ఒక పరిపూర్ణమైన నమ్మకంతో ఆయన వైపు చూస్తా ఉన్నావా ఈనాడు చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే తగిన సమయం రాకముందే ఆ వాళ్ళు కోరుకున్నటువంటి స్థాయిని సంపాదించుకోవాలి అనేటువంటి తాపత్రయాన్ని మనం చూస్తాం మీకు ఉదాహరణగా ఒక మనిషిని పరిచయం చేస్తాను బైబిల్లోనే బైబిల్లో యోసేపు అనే భక్తుడు అందరికీ తెలుసు యోసేపును దేవుడు తగిన సమయమందు ఐగుప్తు దేశంలో ఆ ఉన్నతమైన స్థానంలో స్థిరపరచాలి దీవించి నిలబెట్టాలి అని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికలో భాగమే యోసేపు అన్నదమ్ములు చేత తృణీకరించబడడం కానీ ద్వేషించబడడం కానీ కొట్టబడడం కానీ గోతిలోనికి నెట్టబడడం కానీ తిరిగి అతన్ని బయటకు తీసి అమ్మివేయడం కానీ తిరిగి అతడు ఫోతిఫర్ ఇంట్లో పనికి చేరడం కానీ ఫోతిఫర్ భార్య యొక్క కామ వాంఛను తృణీకరించడం ద్వారా అతడు జైలు పాలు కావడం కానీ ఇవన్నీ కూడా యోసేపు జీవితంలో దేవుని ప్రణాళిక నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా దీనంతటి వెనుక దేవుని ఉద్దేశం ఏంటంటే యోసేపును దేవుడు ఐగుప్తు దేశంలో హెచ్చించాలి అయితే తగిన సమయం కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక విధంగా చెప్పాలంటే మనలో కొంతమంది లాగానే యోసేపు చాలా కాలం దేవుని పరీక్షలన్నీ కూడా ఓర్పుతో ఎదుర్కొన్నాడు సహించాడు విశ్వాసంతో విశ్వాస వీరుని వలె దేవుని కృప కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు నేను కాదనడం లేదు మీలో కూడా చాలామంది ఎంతో కాలంగా శ్రమలు కష్టాలు అపనిందలు అపవాదులు అనేకమైనటువంటి ఇబ్బందులను ఓర్చుకుంటూ దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నారు కాదని నేను అనలేను కానీ చిన్న పొరపాటు ఏమిటో చెప్తాను ఇప్పుడు యోసేపు చెరసాలలో ఉండగా తన తోటి ఖైదీలకిద్దరికి రెండు కలలు వచ్చాయి ఆ ఇద్దరికి కలల భావం చెప్పాడు అప్పుడు పానదాయకుల అధిపతి చాలా సంతోషపడ్డాడు అప్పుడు పానదాయకుల అధిపతిని యోసేపు ఒక కోరిక కోరాడు అదేమిటో తెలుసా నీకు క్షేమం కలిగినప్పుడు రాజుకు నన్ను గురించి మంచి సమాచారం ఇచ్చి ఈ ఖైదుల నుంచి నన్ను బయటకు తీసుకురమ్మని అడిగాడు దేవుని ఉద్దేశం ఆ విధంగా బయటికి రావడం అయితే కాదు దేవుని ఉద్దేశం ఏంటంటే ఫరోకి కల రావాలి ఆ కలభావం చెప్పడానికి యోసేపు వెళ్ళాలి ఆ విధంగా అతడు పైకి రావాలనేది దేవుని యొక్క ప్రణాళిక కావున దేవుని చిత్తము జరిగించబడే వరకు కూడా యోసేపు ఎదురు చూడలేక మనలో ఒకరిలాగాని మనందరిలో ఒకరిలాగాని అతడు కూడా బలహీనతను వ్యక్తపరిచాడు ఏదో ఒక విధంగా ఈ జైల్లోంచి బయట పడితే చాలు అనుకున్నాడే తప్ప దేవుడిచ్చి ఆశీర్వాదం ఎటువంటిదో ఎదురు చూడలేకపోయాడు అన్నందుకు నేను చింతిస్తున్నాను ఎందుకంటే అంత గొప్ప భక్తి కలిగిన వాడు అంత చిన్న బలహీనతకు గురి కావడం అనేది కొంత విచారమే అయినా అది మన కొరకు దృష్టాంతంగా ఉంచబడిందని మాత్రమే నేను మీకు చెప్తా ఉన్నాను మనం కూడా ఎప్పుడైనా విశ్వాసంలో బలహీనులమై దేవుని చిత్తము కొరకు కనిపెట్టకుండా ముందుగానే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు అని మన ఎదుటి యోసేపును ఉంచాడని మీకు చెప్తా ఉన్నాను గ్రహించండి మీ జీవితంలో కూడా తగిన సమయం అనేది దేవుడు ఒకటి ఇవ్వబోతా ఉన్నాడు ఆ సమయంలో మీ పరిస్థితులను ఆశ్చర్యంగా అద్భుతకరంగా మార్చబడతాయి ఆ రోజున దేవుడు మిమ్మల్ని బట్టి మహిమ పొందుతాడు మరొక మాట ఈ సందర్భంగా చెప్పాలి నేను మీకు ఆ వ్యక్తిని పరిచయం చేస్తాను ఒకసారి చూడండి రాజుల రెండవ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల రెండవ గ్రంథం చివరి అధ్యాయంలోనికి మనం వెళితే 25వ అధ్యాయంలో నేను 27వ వచనం చదువుతున్నాను యూదారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవిల్ మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీగృహములో నుండి యూదారాజైన యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసిన వాట్ వండర్ఫుల్ థింగ్ ఎంత గొప్ప సంగతి ఒకసారి ఆలోచన చేయండి ఇతని పేరు ఎవిల్ మెరోదకు ఇతడు ఒక బబులోను రాజు
ఇక్కడ మనం గమనించినట్లయితే యూదా రాజైన యెహోయాకీను చెరల ఉంచబడిన 37వ సంవత్సరము 12వ నెల 27వ దినం సుమారుగా 37 సంవత్సరాలుగా యెహోయాకీను అనబడినటువంటి యూదారాజు చెరసాలలో బందీ గృహంలోనే జీవిస్తూ ఉన్నాడు. 37 సంవత్సరాలు పైబడి ఇంచుమించు యావజ్జీవ కారాగార శిక్షను మించిపోయింది ఇతనికి వేయబడిన శిక్ష. రాజు మారినా ఇతని చరిత్ర మారదేమో, ఎవరు వచ్చినా నా బ్రతికింతేనేమో, నా బ్రతికి ఇప్పటికి 37 సంవత్సరాల 12 నెలల 27 రోజులు అయిపోయింది, ఇక నా బ్రతుకును ఎవడు బాగు చేస్తాడు, ఎవడు నన్ను బందీ గృహంలో నుంచి తీస్తాడు, ఇక ఎవడు నాతో దగ్గర కూర్చుని దయగా మాట్లాడతాడు, నేను మరలా ప్రపంచాన్ని చూస్తానా, అందరితో కలిసి భోం చేస్తానా, అయ్యో ఇక నా బ్రతికించే ఇక నా జీవితాన్ని ఎవడు బాగు చేయలేడు అనే ఒక భయంకరమైన నిర్వేదనలో బ్రతకవలసిన వ్యక్తి యెహోయాకీను. కానీ ఇతడు ఇంచుమించు 37 సంవత్సరాల తరువాత అప్పటికి అధికారంలోకి వచ్చినటువంటి బబులోను రాజైన ఎవిల్ మెరేదకు అనేటువంటి వాణ్ణి దేవుడు ప్రేరేపించాడు. సుమారు 37 ఏళ్ల పైబడి చెరసాల అనుభవాన్ని అనుభవించినటువంటి యెహోయాకీను బందీ గృహంలోంచి బయటకు తీసుకురాబడ్డాడు. అతని పీఠం ఎత్తుగా చేయబడింది. అతడు ఘనపరచబడ్డాడు. రాజుతో కలిసి భోజనం చేయగలిగిన ఆధిక్యత అతనికి కలిగింది. ఎంత గొప్ప అద్భుత కార్యం దేవుడు యెహోయాకీను జీవితంలో చేస్తా ఉన్నాడు. 37 ఏళ్ల పైబడి తన విశ్వాసాన్ని ఏమాత్రం కూడా బలహీనపరచకుండా ఈనాడు మనం చూస్తూ ఉన్నాము. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కొందరు, అనుకున్నది జరగలేదని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కొందరు, వాళ్ళు ఆశించినది దక్కకపోతే వాళ్ళ ప్రాణాలు నిలువున తీసుకునేటువంటి వాళ్ళు కొందరు, లేక మనం చూస్తూ ఉన్నాం భర్తకు కరోనా వస్తే ఇక తన భర్త తను బ్రతకడనే ఉద్దేశంతో తన భర్త కంటే తన భార్య ముందుగా ఆత్మహత్య చేసుకున్న వార్తలు మనం ఉంటున్నాము, చూస్తూ ఉన్నాము. ఎందుకు ఇలా జరుగుతుంది? మనుష్యుడు ఎందుకు అర్ధంతరంగా తన జీవితాన్ని ముందుగానే ధైర్యాన్ని కోల్పోయి విశ్వాసాన్ని కోల్పోయి తన బ్రతుకును పతనం చేసుకుంటున్నాడు? ఆలోచించండి, దేవుని ఎడల వారి విశ్వాసము పరిపూర్ణమైనదిగా లేకపోవడమే. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎటువంటి విపత్కరమైనవైనప్పటికీ కానీ వాటిని బట్టి నువ్వు కురిగిపోయి నీ విశ్వాసాన్ని పోగొట్టుకొని బలహీనపడద్దు. దేవుని సంఘాలు ఒకవేళ వాళ్ళ దైవజనులను పోగొట్టుకున్నట్లయితే కొనిపోబడిన దైవజనులను బట్టి మీ విశ్వాసాన్ని కోల్పోయి మీరు కురిగిపోవద్దు. దైవ సేవకులు కుటుంబాల్లో దేవుని పిల్లలను కోల్పోయిన వారు, పోగొట్టుకొనబడిన వారిని బట్టి మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. విశ్వాసమునకు కర్త అయిన దేవుని యందు ఒక బలమైన విశ్వాసాన్ని సజీవులుగా ఉన్న మనం కలిగి ఉండాలి. మనం ధైర్యాన్ని పురికొల్పబడిన వారమై దేవుని వైపు చూస్తూ ముందున్న దినాలను దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పటికీ సిగ్గుపడడని అపొస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు, విశ్వాసమందు బలహీనులు కావద్దు. ఇదిగో ఎవిల్ మెరోదకు వచ్చే కాలానికి ఇంచుమించు 37 ఏళ్ళు పైబడిపోయింది. యెహోయాకీను బందీ గృహంలోనే ఉన్నాడు. ఆ చీకటి కారాగారంలో ఏ విధమైనటువంటి నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఏ విధంగా తన బ్రతుకు బాగుపడుతుందనే ఆశ లేని జీవితం జీవిస్తున్న అతనిలో ఒక బలమైన విశ్వాసాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏమిటిదని విశ్వాసం అంటే, యూదుల యొక్క గొప్ప విశ్వాసము, మా దేవుడు మా తప్పిదాన్ని ఒప్పుకుంటే ఎప్పటికైనా మమ్మల్ని తిరిగి లేవనెత్తుతాడు, మా దేవుడు క్షమించే దేవుడు, మా దేవుడు మమ్మలను క్షమించి ప్రేమించి గొప్ప చేసే దేవుడు, మేము ఎంత దూరంగా తరిమి వేయబడినా అంత దగ్గరకు తీసుకునే దేవుడు అనే ఒక బలమైన విశ్వాసము వాళ్ళ పూర్వీకుల నుండి ఆ ప్రజలు కలిగి ఉన్నారు. కనుకనే 37 ఏళ్ల పైబడి విశ్వాసాన్ని కోల్పోకుండా యెహోయాకీను చెరలో ఉండి దేవుని కృప కొరకు కనిపెట్టాడు. తగిన సమయం వచ్చింది. ఎవేల్ మెరోదకు అతన్ని బయటికి తీసి అతన్ని గొప్ప చేశాడు. అవును దేవుని పిల్లలారా, దేవుని సంఘమా, దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను 1990లో మరి ఎదురు మొండి అనే చిన్న ద్వీపంలో సేవ ప్రారంభించినప్పుడు నా సంఘ ఆదాయం రోజు వారానికి ₹25 ఆరాధనతో నేను పరిచర్య ప్రారంభించాను. సుమారు ఇప్పటికి నేను 30 ఏళ్ళు పైబడి దేవుని పరిచర్య సేవ అనుభవంలో ఉన్నాను. ఎన్నో రకాల పరిస్థితులు నన్ను ఆర్థికంగా స్థిరపరచడానికి,
దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నా ఎదుటకు తీసుకురాబడ్డాయి. కానీ దేనికి నేను తలవంచలేదు, దేవుడే నన్ను దీవించాలి. ఆ తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ నా విశ్వాస యాత్రను కొనసాగిస్తా ఉన్నాను. మహా అయితే ఒక 2 నెలల క్రితం నా దగ్గరికి ఒక సహోదరులు వచ్చారు. అతని పేరు జవాజీ పాల్ రాజ్ గారు, అతని భార్య పేరు అన్నపూర్ణ. మరి ఎప్పుడో వాక్యం విని నా ద్వారా బాప్తిస్మం పొందారు, అది కూడా నాకు గుర్తు లేదు. వాళ్ళకి జ్ఞాపకం పెట్టుకొని ఫోన్ చేసి సుమారు 15-20 సంవత్సరాల తర్వాత నా దగ్గరకు వచ్చి, అయ్యా మీ దగ్గర మేము బాప్తిస్మం పొందాము, మీ చేత ప్రార్థన చేయించుకున్నాము, మీరు ప్రకటించిన దేవుని మాటల ద్వారా పట్టబడ్డాము, ఈరోజు మా ఆర్థిక పరిస్థితులను ఎంతగానో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయి అని వారు దేవుని కొరకు ఒక 50 లక్షల రూపాయలు కానుక తెచ్చి నా ముందు పెట్టి ప్రార్థన చేయమని అడిగారు. నేను ప్రభువును స్తుతించాను. నాకే దేవుని పరమైన సేవా పరమైన కొన్ని ఆలోచనలు నాకున్నాయి, వాటిని నెరవేర్చడానికి కావలసిన ఆర్థిక స్తోమత నా దగ్గర లేదు. కానీ నాకు ఒక విశ్వాసం ఉంది, నన్ను పిలిచిన దేవుడు ప్రతి అవసరతను తీర్చగల సమర్థుడు, తగిన సమయమందు ఆయన చేయగలడు అనే విశ్వాసం ఈరోజు నేను కార్యరూపంగా చూశాను. సాక్ష్యంగా మీ ఎదుట నేను మీకు ప్రకటిస్తా ఉన్నాను. దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, పేతురు అన్నాడు తగిన సమయమందు దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించే దేవుడు, దీవించే దేవుడు. ఎవిల్ మెరోదకు కాలంలో యెహోయాకీమును ఎత్తు చేసినట్లుగా, తగిన సమయమందు యోసేపును హెచ్చించినట్లుగా, ఎన్నికలేని ఈ దీన సేవకుని జీవితంలో తగిన సమయమందు ఆయన ప్రతి అవసరత తీరుస్తూ అద్భుతములు చేస్తున్న దేవుడుగా ఉన్నారు. అదేవిధంగా మీ జీవితాల్లో కూడా తగిన సమయమందు ఆయన అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు చేస్తారు. ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను మిమ్మల్ని ఉన్నతంగా దీవించాలని నేను ప్రభువును కోరుకుంటా ఉన్నాను. ఈ మాటలు స్వీకరించండి. కరోనా దినాలలో విశ్వాసాన్ని పెంపొందించుకోండి. విశ్వాసమందు స్థిరులై విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ బలవంతులు కండి. దేవుని కృపలో ముందుకు సాగండి. దేవుడు మీ జీవితాల అద్భుత కార్యములు జరిగించునుగాక, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తాను, తలలు వంచి కళ్ళు మూసుకొని ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు. నిన్ను నమ్మిన ప్రజలను తగిన సమయమందు హెచ్చించే దేవుడవు. ఇదిగో తండ్రి, ఈ చివరి దినాల్లో, ఎంచ దినాల్లో విశ్వాసమందు సన్నగిల్లిపోయి, విశ్వాసమందు బలహీనులై, నీ యొక్క కృపను, నీవిచ్చే ఆశీర్వాదాలను పొందుకొనుటకు విశ్వాసముతో ఎదురు చూడలేని దినాల్లో మేము ఉన్నాము. ఇదిగో ఇటువంటి పరిస్థితులు మీరు మా ఎదుటికి తీసుకుని వచ్చిన నీ మాటల కొరకు స్తోత్రాలు. నీ వాక్యపు టద్దలను మమ్మల్ని మేము చూసుకొని విశ్వాసమందు స్థిరులమును, కదలని వారును, బలవంతులమునై నీ వైపు చూస్తూ తగిన సమయమందు నీ ద్వారా మేము అద్భుత కార్యములను చూచి నీ కృపలో ముందుకు సాగిపోవటకు సహాయించి ఈ గ్లోరియస్ గ్యాలరీ ఛానల్ని మీరు దీవించండి. దీన్ని నడిపిస్తున్న మీ సేవకులను, కుటుంబాన్ని, పరిచయను కూడా దీవించండి. విత్తబడిన మాటలు ఫలింప చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి అంచె దినాల్లో అనేకమైన ఛానల్స్ ద్వారా దేవుని పని జరిగించబడుతున్నప్పటికీ కానీ ఈ గ్లోరియస్ గ్యాలరీ అనేది ఒక ప్రత్యేకమైన, ఒక దీవెనకరమైన, సంఘాలకు, సమాజానికి, సమాజానికి ఆశీర్వాదకరమైన ఛానల్గా నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా అనేక మంది భక్తులు, ఆత్మీయులు, ఆత్మపూర్ణుల ద్వారా వ్రాయబడిన పాటలు, మరి సంగీతము, చక్కని స్వరకల్పన చేసి పాడిన పాటలు, అద్భుతమైన ప్రసంగాలు ఈ ఛానల్ ద్వారా మీరు మరి వీక్షించబోతా ఉన్నారు, వినబోతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని ద్వారా ఇంకా దేవుని పరిచయం అత్యధికంగా జరిగించినట్లుగా మరి దీని నిర్వాహకులకు తోడ్పడాలని క్రీస్తునందు ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.